ఈరోజు 5 మంది వాళ్ళ లక్ ఏంటి అనేది మనం ఈరోజు ఇక్కడ తెలుసుకుందాము. ఎవరికి యూపీఎస్సీ ఫ్రీ బుక్స్, కంప్లీట్ సెట్ ఆఫ్ బుక్స్ అండి. ఆ లిస్ట్ ఆఫ్ బుక్స్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టు దాదాపు 26 బుక్స్. అంటే ఇంకా బయట మీరు ఒక్క మెటీరియల్ కూడా కొనాల్సిన అవసరం లేదు. 5 మెంబర్స్కి ఈరోజు డ్రా ద్వారా వాళ్ళకి తీయడం అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాను. దీని గురించి ఈ యూపీఎస్సీ బుక్స్ స్పాన్సర్ చేసిన ఏకేసిఐఎస్ గురించి మనం మాట్లాడుకొని ఈ డ్రా ఏంటి అనేది మనం తీసి ఆ పేర్లు అనేవి మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. అన్నీ కూడా ఈ విధంగా అందరి నేమ్స్ అన్నీ సెగ్రిగేట్ చేసి డబల్ కూడా వచ్చాయి కొంతమందిని, అవన్నీ తీసేసేసి సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి 5 మెంబర్స్కి ఈరోజు వాళ్ళ లక్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. యాక్చువల్లీ ఏంటి అంటే ఒక 5 మెంబర్స్ తీసిన తర్వాత 5 సెట్ ఆఫ్ చాలా పెద్ద బుక్స్ ఉన్నాయి, అవి ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని ఎలా చేయాలి, జనరల్గా ఏంటి అంటే ఏకేఎస్ఐఎస్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్తే మీరు ఆ బుక్స్ అనేవి తీసుకోవచ్చు, కలెక్ట్ చేసుకోవచ్చు, మన టీం మీకు సపోర్ట్ చేస్తారు. అలా కాదు దూరంగా ఉన్నారంటే దాని గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాము. ఇన్ పర్సన్ ఎవరైతే విన్నర్స్ అయ్యారో లేకపోతే ఎవరైతే లక్కీ డ్రాలో వాళ్ళ పేర్లు వచ్చాయో వాళ్ళ గురించి అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకేఎస్ఐఎస్ గురించి మనం మాట్లాడుకుందాము. ఏకేఎస్ఐఎస్ అనేది వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. సో దే ప్రొవైడ్ క్వాలిటీ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, అండ్ డెఫినెట్లీ అక్కడ స్టూడెంట్స్ కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న ర్యాంకర్స్లో కొంతమందితో నేను కూడా మాట్లాడాను. సో అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి నాట్ ఓన్లీ సివిల్స్ దే ప్రొవైడింగ్ గ్రూప్ 1 ఆల్సో. అండ్ దాని తర్వాత వచ్చేసి గౌతమి గారు కానివ్వండి, రాహుల్ రెడ్డి గారు కానీ, రిచా గారు కానివ్వండి, సో అందరూ కూడా ఏంటి అంటే దే క్లియర్లీ మెన్షన్ అసలు ఏ కేసులో ఏం తీసుకున్నారనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చాలా ఇంటర్వ్యూస్లో. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏకేఎస్ఐఎస్ డైరెక్టర్ శశాంక్ గారు ఈ డ్రా తీయాల్సి ఉంది, బట్ నేను అడిగితే సార్ మీరు మాట్లాడండి, అసలు యాక్చువల్లీ ఇలా కూడా వద్దనుకున్నాను నేను, అంటే జనరల్గా మీరే ఇచ్చేస్తే అయిపోతుంది కదా, నా పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా అన్నట్టు అని అన్నారు. మనం చేసే మంచి కనపడాలి కానీ మనం కనపడాల్సిన అవసరం లేదు అన్నట్లు శశాంక్ గారు చెప్పారు. బట్ స్టిల్ నేనేం చెప్పానంటే సార్ మీరు మంచి చేస్తున్నారు అని నలుగురికి చెప్తే సో వేరే వాళ్ళు కూడా ఒక ఆలోచన అనేది సొసైటీకి మీకు కల్పించిన వాళ్ళు అవుతారు అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మన స్కాలర్షిప్ చూసుకుంటే దాదాపు 100 మెంబర్స్కి మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో 100 మెంబర్స్కి దీనికి సంబంధించిన వాళ్ళ డిస్కౌంట్తో కొంతమందికి ఫ్రీగా దీనికి సంబంధించి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. దాని గురించి ఇంకా డీటెయిల్గా కూడా నేను మళ్ళీ మాట్లాడతాను. ఒకవేళ ఇది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది, యూటిలైజ్ చేసుకోండి. సో ఇది ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ ఈ విధంగా చేసేదానికి కూడా అవకాశం ఉంది. నా ఆలోచన ఏంటి అంటే ప్రతి సంవత్సరం 5-6 బ్యాచ్లు 4 బ్యాచ్లు 3 బ్యాచ్లు ప్రతి ఇన్స్టిట్యూటు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా రన్ చేస్తూ ఉంటాయి. ఒక్క ఇన్స్టిట్యూట్ అన్నా ఒక్క బ్యాచ్ అన్నా లేకపోతే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూటు ఒక బ్యాచ్ అంటే డెఫినెట్లీ వాళ్ళకు ఉండే ఫ్యాకల్టీస్ వాళ్ళకు ఖర్చులు అవి ఇవి ఉంటాయి. డెఫినెట్లీ దే ఆర్ రన్నింగ్ ఆర్గనైజేషన్, ఎంప్లాయీస్ ఉంటారు, సాలరీస్ ఇవన్నీ మేనేజ్ చేయాలి. ఒకటి కంప్లీట్గా ఎలాగో మిగతా బ్యాచెస్లో అన్ని అట్లా ఒకటి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఒక బ్యాచ్ అన్న కమర్షియల్గా కాకుండా అంటే డబ్బుల పరంగా చూడకుండా సమాజానికి సొసైటీ కాంట్రిబ్యూట్ చేసే విధంగా ఉండాలి. ఇలాంటి స్కాలర్షిప్ ప్రతి ఇన్స్టిట్యూట్ పెట్టాలి. నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఎవరన్నా పెడతారేమో అని చెప్పి రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను. డెఫినెట్లీ మనం ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు శశాంక్ గారు చాలా ఫ్రీ హ్యాండ్స్ ఇస్తారు. సో చేయండి సార్, నలుగురికి ఉపయోగపడేది కదా, చేయండి, అందరికీ ఉపయోగపడాలి. ఎందుకంటే రీసెంట్గా ఒక 6 మంత్స్ ఫ్రీగా ప్రిలిమ్స్ క్లాసులు కూడా ప్రొవైడ్ చేశారు. సార్ మీరు ఎందుకని దీని గురించి అందరికి చెప్పరు అంటే మనం చేస్తే సరిపోతుంది కదా సార్, చెప్పాల్సిన అవసరం ఏముంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ వచ్చి బెనిఫిట్ అయ్యారు, వేరే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి కూడా వచ్చి మళ్ళీ ఫ్రీగా ఇక్కడ క్లాసులు అక్కడ డబ్బులు కట్టి మళ్ళీ ఇక్కడ ఫ్రీగా కూడా క్లాసులు వినే పరిస్థితుంది. సో అని చెప్పి అలా చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ డబ్బులు కట్టి మళ్ళీ ఇక్కడ డబ్బులు కట్టమండము లేకపోతే ఎంతో కొంత మనము సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది సార్ అని చెప్పారు. అయితే ఇక్కడ 100 మెంబర్స్ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దానికి సంబంధించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, టాప్ 3 పర్ఫార్మెన్స్కి 100% ఫ్రీ. దీని ఎగ్జామ్ ప్యాటర్ను తర్వాత 4-15 వరకు 50%. ఇలా డీటెయిల్గా నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడకపోతే చూడండి అండ్ రిజిస్టర్ అయితే అవ్వండి. ఎగ్జామ్ అయితే ఆఫ్లైన్లోనే ఉంటుంది, కోచింగ్ కూడా ఆఫ్లైన్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్స్ వస్తున్నప్పుడు సో ఈ స్కాలర్షిప్లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గురించి కూడా యాడ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. దాని గురించి కూడా పూర్తి వివరాలు త్వరలో మీకు తెలియజేస్తాను. అయితే మనకి రకరకాల లొకేషన్స్ నుంచి చాలామంది స్టూడెంట్స్ మాకు కూడా బుక్స్ అవసరం సార్ అని చెప్పారు. ఇంకొంతమంది రూమ్ తీసుకొని రకరకాల ప్లేసెస్లో ఉండి దీనికి సంబంధించి అన్న మాకు లైబ్రరీ ఉంది, చాలామంది యూజ్ అవుతుంది, మీరు డొనేట్ చేయండి అంటున్నారు. సో ఒకవేళ వాళ్ళకి నేను వాళ్ళ గురించి చాలా స్పెసిఫిక్గా ఇద్దరు ఉన్నారు, ఒకరేమో సచివాలయం దగ్గర ఒక రూమ్ తీసుకొని
ఒక 7-8 మెంబర్స్ కూర్చొని చదువుకుంటున్నాం సార్. ఒక సెట్ ఇస్తే 7-8 మెంబర్స్ యూజ్ అవుతుంది. ఎవరు అడిగినా కానీ డొనేట్ చేయట్లేదు, మాకు సపోర్ట్ చేయట్లేదు అని అడిగారు. ఇప్పుడైతే తీస్తున్నా నేను. మీకు రాకపోయినా మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దు. ఖచ్చితంగా మీ రిక్వైర్మెంట్ తెలుసుకొని నేను ఖచ్చితంగా మీకు ఎలాగైనా బుక్స్ మేము ఏదో ఒక స్పాన్సర్ని పట్టుకొని ఎవరినొక బతిలాడుకోను ఏదో ఒకటి చేసో మీకు బుక్స్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను 100% చెప్తున్నా. ఒక వారం 10 రోజులు అటో ఇటో అవ్వచ్చు. ఓకే, అయితే ఈరోజు మనం చాలా నెంబర్స్ వచ్చాయి, వాటిలో సెగ్రిగేట్ చేసి డబల్ నెంబర్స్ వచ్చినాయి తీసేసి, సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేనివి తీసేసి, వాళ్ళతో మాట్లాడి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, వాళ్ళ నేమ్స్ నెంబర్స్ మాత్రమే ఇక్కడ చేయడం జరిగింది. అండ్ నేమ్ చదువుతాను, ఆ నెంబర్ అనేది నేను లాస్ట్ 4 డిజిట్స్ చదువుతాను, సో అది మీద ఏందనేది చూడండి. అండ్ ఓవరాల్గా ఇచ్చిన నెంబర్స్లో ఎవరు నాకు పర్సనల్గా ఒక్కరు కూడా తెలియదు, సో నేను డైరెక్ట్గా నా పర్సనల్గా వచ్చిన రిక్వెస్ట్ నేను వద్దని చెప్పాను. అట్లా కాదు, నా పర్సనల్గా కాదు ఇది చేయాల్సింది. మనకి చాలామంది నిజంగా నీడ్ ఉన్న వాళ్ళు, ఒకవేళ వాళ్ళ టైం బాగుంటే, వాళ్ళ నేమ్ వస్తే నిజంగా నీడ్ ఉన్న వాళ్ళు రీచ్ అయితే బాగుంటుంది. చాలామంది నాకే బుక్స్ కావాలనేది లేదన్నా, ఈ మీరు చేస్తున్న మంచి పని ఎవరికి వచ్చినా పర్వాలేదని మంచి మాట్లాడారు. అండ్ డెఫినెట్లీ ఆ మోటివేషన్ తో వాళ్ళు చాలామంది అన్నా మేము కనీసం కోచింగ్ కూడా ఎఫోర్డ్ చేయలేము అని అలాంటి మాట్లాడుతున్నారనే నేను ఆలోచన చేసి ఇంకేం చేయాలని చెప్పి ఈ స్కాలర్షిప్ టెస్ట్ అనేది మొదలుపెట్టాను. అనుకోవచ్చు మీరు ఏకేఎస్తోనే స్కాలర్షిప్ టెస్ట్ చేస్తున్నారా, వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ అండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అక్కడ స్టూడెంట్స్ కూడా మనం మాట్లాడడం జరిగింది, ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా నేను అప్రోచ్ అవుతున్నాను, ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తానని మీకు చెప్తా ఉన్నాను. దీనికి సంబంధించి సో ఫస్ట్ నేమైతే నేను తీయడానికి రెడీగా ఉన్నాను. సో గైస్, ఎవరు వస్తుంది ఏంటి అనేది, సో ఈవెన్ ఐఎమ్ ఎగ్జైటెడ్, ఎందుకంటే ఈ నేమ్స్ మొత్తం కూడా మన టీం మొత్తం చూసి సెగ్రిగేట్ చేసి వాళ్ళ నెంబరు వాళ్ళ నేము రాయడం జరిగింది. గైస్, ఇదైతే మనం తీసిన తర్వాత మనకి ఇక్కడ హైదరాబాద్లో ఏకేఎస్ఐఎస్ ఇన్స్టిట్యూట్లో నేను మీరు ఎప్పుడు వెళ్తారో చెప్తే ఆ బుక్స్ అన్ని రెడీగా ఉంటాయి. తీసుకున్న తర్వాత మీకు అన్ని బుక్స్ వచ్చాయా లేదా ఒకవేళ రాకపోతే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా ఆ బుక్స్ అన్ని మీకు చెప్పిన ప్రతి బుక్ మీకు ఇప్పిస్తాను గైస్, మొత్తం ఎంటైర్ సెట్ ఇప్పిస్తాను. సో 5 సెట్స్ అయితే. సో అయితే చూద్దాము ఫస్ట్ నేమ్ ఎవరిదా అనేది. ఫస్ట్ నేమ్ వచ్చేసి కడవేరు కస్తూరి, కడవేరు కస్తూరి. లాస్ట్ 4 డిజిట్ వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి 8845, వాళ్ళ ఫోన్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్. దీనికి సంబంధించి నేను పక్కన పెడతా ఉన్నాను. ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు, కంగ్రాచులేషన్స్ కస్తూరి గారు. అమ్మా మీకు ఎట్లయినా బుక్స్ మేము అందజేస్తాము ఖచ్చితంగా. దీనికి సంబంధించి మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే ఏకేఎస్ఐఎస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు నాకు ఒకసారి, నేను పలానా టైంలో వెళ్తాను అంటే వాళ్ళ అవైలబిలిటీ కూడా నేను చెక్ చేసి నీ బుక్స్ అన్ని సెట్ రెడీ చేసిన తర్వాత నీ బుక్స్ని నువ్వు కలెక్ట్ చేసుకోవడానికి వెళ్దువు ఖచ్చితంగా. కంగ్రాచులేషన్స్ ఈ 5 మెంబర్స్కి. ఇది ఒక చిన్న సర్ప్రైజ్ లాగా ఉంచుదామని నేను ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఎవరైతే బుక్స్ గెలుచుకున్న 5 మెంబర్స్కి సర్ప్రైజ్గా 25% డిస్కౌంట్ అనేది నేను ఏకేఎస్లో ఇప్పిస్తాను స్ట్రైట్ అవే. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 25% డిస్కౌంట్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా మీకు యాక్సెస్ దొరికేలాగా. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఎగ్జామ్స్, జాబ్ క్యాలెండర్ వస్తున్న నేపథ్యంలో, మనకు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన నేపథ్యంలో ఈ స్ట్రైట్ అవే 25% డిస్కౌంటు, దాంతోపాటు గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా మీకు అందజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మన టీం మీకు కాల్ చేస్తారమ్మా, 2-3 డేస్లో మీ డెసిషన్ చెప్పి మీరు దాన్ని బట్టి మీ నిర్ణయం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ హాస్టల్ విషయం కూడా, ఇక్కడ దగ్గరలో ఉండే హాస్టల్ ఎక్కడ బాగుంది ఏంది, ఒకవేళ నువ్వు ఆఫ్లైన్లో తీసుకోవాలి అనుకుంటే, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఆఫ్లైన్, ఆన్లైన్ కావాలన్నా కానీ మనం ఒకసారి మాట్లాడతాను నేను వాళ్ళతో. అయితే ఆఫ్లైన్ అయితే ఖచ్చితంగా ఇప్పించగలుగుతాను, ఎందుకంటే బెటర్గా మీరు చేయగలుగుతారు ఆఫ్లైన్లో అయితే, మంచి క్లాసులు వెళ్తూ అట్మాస్ఫియర్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకవేళ నువ్వు రాగలిగితే ఈ డిస్కౌంట్ అనేది నువ్వు తీసుకోవచ్చు, అది కంప్లీట్లీ మీ డెసిషన్, తీసుకోవాలా వద్దా అనేది నువ్వే నిర్ణయం తీసుకో, నీకైతే అవకాశం వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా 4 మెంబర్స్ ఉంది గైస్. ఇంకా 4 మెంబర్స్ ఎవరు అదృష్టవంతులు, లేకపోతే ఎవరికి వస్తుంది ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుందాము. తర్వాత ఒక నెంబర్ తీశాను, ఒక నేమ్ తీశాను. సో ఇది వచ్చేసి మనకి, సో నేను అన్బయాస్డ్గా ఉన్నాను, బయాస్డ్గా ఏం లేను. కేవలం మీరు ఓన్లీ గర్ల్స్కే వస్తుంది, మీరు మీ సిస్టర్స్కే ఇస్తున్నారు, మా తమ్ముళ్ళకి అసలు పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. సో అన్ఫార్చునేట్లీ జరిగింది, శ్రావణి, మిట్టాపల్లి శ్రావణి. దీనికి సంబంధించి అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ శ్రావణి గారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా ఇది స్ట్రైట్ అవే ఈ 25% డిస్కౌంట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా, విచ్ ఈజ్ ఇంక్లూడ్. అండ్ ఇంకా 3 మెంబర్స్ ఉంది, ఎక్కువ టైం అనేది నేను తీసుకోను, డెఫినెట్లీ మీరు అందరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక నేమ్ తీశాను నేను, అండ్ దీనికి సంబంధించి సో చూద్దాం గైస్. సుధీర్ కుమార్, లాస్ట్ డిజిట్ వచ్చేసి 4417.
గైస్ కంగ్రాచులేషన్ సుధీర్, దీనికి సంబంధించి నీ బుక్స్ అనేవి నువ్వు హైదరాబాద్లో ఉంటే నువ్వు ఎప్పుడు వెళ్తావు చెప్తే నేను వాళ్ళతో మాట్లాడి అరేంజ్ చేయడం జరుగుతుంది. నువ్వు వెళ్ళి దానికి సంబంధించి నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా రెండు నేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే నేను 7 కానీ 8 కానీ తీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ వీళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ లేదు, మాకు కొన్ని బుక్స్ అవసరం, లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే అనుకుంటే ఆ బుక్స్ అనేవి వేరే వాళ్ళకి పంపించడానికి ప్రయత్నం చేస్తాను. సో అందుకనే బఫర్గా ఒక 3 మెంబర్స్ని ఎక్స్ట్రా తీస్తాను గైస్, అంటే 8 మెంబర్స్ని తీస్తాను. ఈ 8 మెంబర్స్ తీసిన ప్రతి ఒక్కరికి డిస్కౌంట్ అయితే ఇప్పిస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం బుక్స్ కూడా ఒకవేళ 5 మెంబర్స్లో ఎవరైనా వద్దు, లేకపోతే నాకు ఈ బుక్స్ వద్దు అనుకుంటే వాళ్ళకి నేను ఇవి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నేమ్ తీస్తున్నాను గైస్, నాకు తెలీదు తమ్ముడు వస్తారో లేకపోతే సిస్టర్ వస్తారో. సో సరస్వతి, సో సరస్వతి గారు, బంకపల్లి సరస్వతి గారు 7449. సో అన్ఫార్చునేట్లీ 4 గర్ల్స్కే వచ్చింది. అండ్ దీంట్లో ఖచ్చితంగా నా తప్పిదం ఏం లేదమ్మా, నేను చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా తీస్తున్నాను. కంగ్రాచులేషన్ సరస్వతి గారు. అండ్ ఇంకా వచ్చేసి ఇంకా చాలామంది ఉన్నారు నేమ్స్ అనేవి. సో నాకు తెలిసి ఇంకొక విషయం వచ్చేసి నేను సెగ్రిగేట్ చేసిన తర్వాత ఎక్కువ మంది గర్ల్సే అడిగారేమో నాకు అనిపిస్తుంది, ఎందుకంటే సో చాలా ఓపెన్గా తీస్తూ ఉన్నాను. అండ్ ఇంకొక నేమ్ వచ్చేసి మనం తీస్తూ ఉన్నాము ఈసారి విజయసాయి. కంగ్రాచులేషన్ విజయసాయి, 7688 లాస్ట్ 4 నెంబర్. అయితే 5 మెంబర్స్ అయితే కంగ్రాచులేషన్స్. తర్వాత ఒకరు వచ్చేసి కస్తూరి గారు, శ్రావణి అండ్ సుధీర్ కుమార్, సరస్వతి అండ్ విజయసాయి. సో ఇది గాయస్, ఇంకా 3 నెంబర్స్ మనం తీయాలి. ఈ 3 నెంబర్స్కి 25% డిస్కౌంట్, దాంతోపాటు ఇది కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో వీళ్ళల్లో 5 మెంబర్స్లో ఎవరిని వద్దు అనుకుంటే మనం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాము. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ సౌమ్య లాస్ట్ నెంబర్ వచ్చేసి 4235. సో స్ట్రైట్ అవే 25% డిస్కౌంట్ అయితే నేను ఇప్పించగలుగుతాను. అండ్ విచ్ ఇంక్లూడ్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 యాజ్ వెల్. అండ్ దీంతోపాటు ఒకవేళ ఈ 5 మెంబర్స్లో మాకు కొన్ని బుక్స్ అవసరం, మాకు కొన్ని బుక్స్ అవసరం లేదనుకుంటే మీకు నేను బుక్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి సాత్విక అండ్ 0604 గైస్. సో ఇంకొక నేమ్ అయితే ఉంది, దానికి సంబంధించి మనం తీద్దాము. సో గైస్ ఇంకొక నేమ్ వచ్చేసి లక్ష్మణ్. సో ఈ 5 మెంబర్స్లో ఎవరికన్నా బుక్స్ ఒకవేళ అందకపోతే నేను మీకు బుక్స్ అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మీకైతే డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడాను 25% స్ట్రైట్ అవే నేను ఇప్పిస్తాను. అండ్ మీ పరిస్థితిని బట్టి ఇంకా నేను ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇదైతే 100% నేను ఇప్పించగలుగుతాను, నేను పర్సనల్గా మాట్లాడి. ఇంకా ఏమైనా ఉన్నా కానీ నేను ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. సో నాకు తెలియదు ఎవరైతే ఇద్దరని చెప్పాను కదా, ఒకరేమో సచివాలయ దగ్గర రూమ్ తీసుకొని 7 మెంబర్స్, నాకు ఆ కామెంట్ బాగా గుర్తుండిపోయింది. ఇంకొకటి వచ్చేసి లైబ్రరీ. ఒకవేళ వీళ్ళకి ఈ లిస్ట్లో వాళ్ళకి వచ్చిందో పేరు నాకైతే తెలియదు. అండ్ ఒకవేళ రాకపోతే మీరేం కంగారు పడద్దు, ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే, నేనున్నాను, నేను చేయగలిగింది ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను. ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా కొంత బుక్స్ ఈ విధంగా ఇస్తూ, లేకపోతే ఈ విధంగా స్కాలర్షిప్, ఒక బ్యాచ్ని కంప్లీట్గా కమర్షియల్ కాకుండా పేద విద్యార్థులు కూడా సపోర్ట్గా నిలిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎలాగో వాళ్ళకు వచ్చే బ్యాచ్లు వాళ్ళకి పడుతూనే ఉంటారు, వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ దీంతోపాటు మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ మనం జాయిన్ అయ్యేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెలెక్టింగ్ రైట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద జర్నీ ఆఫ్ యూపీఎస్సీ. రాని వాళ్ళు బాధపడద్దు. సో డెఫినెట్లీ నాకు అవకాశం ఉన్నప్పుడల్లా ఇలాంటి ప్రోగ్రాము మాట్లాడుతూనే ఉంటాను, మీ దగ్గర తీసుకొస్తూనే ఉంటాను. అండ్ మీరు కూడా మంచిగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ.